Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రెండు నగరాలు అచ్చి రాలేదా? వైసీపీ నేతల లాజిక్. ఒక చోట ఒకసారి ఓడిపోవచ్చు, రెండుసార్లు ఓడిపోవచ్చు, కానీ పదే పదే ఒకే స్థానంలో ఓడిపోతే అచ్చి రాలేదనే అనుకోవాలి. ఇప్పుడు వైసీపీకి కూడా ఇలా అచ్చి రాని నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీ పెట్టిన తరువాత వైసీపీ మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో గత 2019లో 22 చోట్ల విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక 3 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ప్రస్తుతం వైసీపీ 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ విషయం కన్నా ఓ 2 స్థానాలలో ఓటమి మాత్రం పార్టీని కలవరపరుస్తోంది. ఆ 2 స్థానాలే విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 2 చోట్ల వైసీపీ విజయం దక్కించుకోలేకపోయింది. చిత్రం ఏంటంటే, ఈ 2 నియోజకవర్గాల మధ్యలోనే జగన్ నివాసం కూడా ఉంటున్నారు. అయినప్పటికీ ఈ 2 స్థానాలలో వైసీపీ డింకిలు కొడుతూనే ఉంది. దీంతో వైసీపీకి ఈ 2 స్థానాలు కలిసి రాలేదా అనే సందేహాలు తెర మీదకి వచ్చాయి. 2014లో తొలిసారి వైసీపీ పూర్తి స్థాయిలో పార్లమెంటు స్థానాలకు పోటీ చేసింది. ఈ క్రమంలో విజయవాడ, గుంటూరులో ఉన్న ఎంపీ సీట్లను దక్కించుకోలేకపోయింది. విజయవాడ విషయానికి వస్తే వ్యాపారవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. భారీగానే డబ్బులు ఖర్చు చేశారు, కానీ ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో బరిలో దిగిన వ్యాపారవేత్త పీవీపీది కూడా ఇదే పరిస్థితి. ఇక గుంటూరు స్థానంలోనూ వైసీపీ విజయం దక్కించుకోలేకపోయింది. 2014-2019లో టీడీపీ తరఫున గల్లా జయదేవ్ విజయం దక్కించుకున్నారు. తాజా ఎన్నికలలో పెమ్మసాని విజయం సాధించారు. దీంతో ఈ 2 నియోజకవర్గాలు కూడా వైసీపీకి కలిసి రాలేదన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఈ ప్రభావం భవిష్యత్తు పైన పడనుందని అంటున్నారు. ఎందుకంటే కలిసి రాని నియోజకవర్గాలలో పోటీకి నాయకులు కూడా జంకుతారు కదా. సో ఇలా వైసీపీ ఈ 2 చోట్ల పట్టు దక్కించుకోలేకపోయింది.